మెక్సికో, జర్మనీ, ఆస్ట్రియా వంటి కొన్ని దేశాలలో జైలు నుండి పారిపోవడం నేరం కాదు. స్వేచ్ఛను కోరుకుని మనిషి పారిపోవడం అనేది సహజమని ఆ దేశాల చట్టాలు భావిస్తాయి. కానీ ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అదేంటంటే, పారిపోయే సమయంలో మరొక క్రైమ్ చేయకూడదు. ఉదాహరణకి, పారిపోతున్న సమయంలో అడ్డుకున్న ఇతరుల మీద దాడి చేయడం, జైలుకి సంబంధించిన వస్తువులను పాడు చేయడం, అంటే అద్దాలు పగలగొట్టడం, ఊచలు వంచడం, గోడలకు రంధ్రాలు చేయడం, ఇలా అన్నమాట. ఇలాంటి తప్పులు చేస్తూ దొరికితే మళ్లీ జైల్లో పెడతారు. పోనీ ఒక ఖైదీ ఈ తప్పులేమీ చేయకుండా పారిపోతూ దొరికిన నేరమే. ఎందుకంటే జైలుకి సంబంధించిన బట్టలతో పారిపోయాడు కాబట్టి అది దొంగతనం లెక్కలోకి వస్తుంది. కాబట్టి మళ్లీ బంధిస్తారు. అంటే బట్టలు లేకుండా పారిపోవాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఎవరి మీద దాడి చేయకుండా, ఏ వస్తువుని పగలగొట్టకుండా ఈ రూల్స్ అన్ని పాటిస్తూ జైలు నుండి పారిపోవడం అంటే అసాధ్యమనే చెప్పాలి. ఇప్పుడు ప్రపంచ జనాభా 750 కోట్లు. ఒక స్టడీ ప్రకారం ఈ భూమి మీద ఇప్పటి వరకు పుట్టిన ఏ ఒక్క మనిషి కూడా చనిపోకుండా ఉంటే ఈనాటికి ప్రపంచ జనాభా 10,800 కోట్లుగా ఉండేదట. ఒకవేళ అదే జరిగితే ఎలా ఉండేదో ఒకసారి ఉంచుకోండి.